హుజూరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ తరపున ప్రచారం చేశారు ఎమ్మెల్యే సీతక్క. హన్మకొండ జిల్లా గూనిపర్తి గ్రామంలో ప్రచారంలో పాల్గొన్నారు. బల్మూరి వెంకట్ విద్యార్థి నాయకుడిగా నిరుద్యోగ సమస్యలపై పోరాడారని సీతక్క చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు భూములు తప్ప 7 ఏళ్లలో టీఆర్ఎస్ బీజేపీలు ప్రజలకు ఏమిచ్చాయని సీతక్క ప్రశ్నించారు. 100 నియోజకవర్గాల్లో పెట్టే ఖర్చును టీఆర్ఎస్ బీజేపీలు ఒక్క హుజూరాబాద్లోనే పెడుతున్నాయని ఆరోపించారు. ప్రశ్నించే గొంతుకలను కేసులతో అణగదొక్కేందుకు బీజేపీ టీఆర్ఎస్లు ప్రయత్నిస్తున్నాయన్నారు సీతక్క. ఎక్కడ చూసినా ఆ రోజు ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ పంచినటువంటి భూములు, ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత అప్పర్ డెవలప్మెంట్ తప్ప ఈ 7 సంవత్సరాల్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ చేసినటువంటిది ఏమీ లేదనేది కూడా ప్రజలకు అర్థమవుతూనే ఉంది. ఇవాళ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి కోట్ల కోట్లు ఈ దేశంలో దాదాపుగా 100 నియోజకవర్గాల్లో ఎలక్షన్లు జరిగితే ఎంత ఖర్చు వస్తుందో హుజూరాబాద్లో మరి 100 నియోజకవర్గాల్లోకి పెట్టే ఖర్చు అంతా కూడా హుజూరాబాద్లో ఆ 2 పార్టీలు పెడతా ఉన్నాయి. ఓటర్ మహాశైలకు మేము ఒకటే చేతులెత్తి దండం పెడుతున్నాం. వాళ్ళు ఇస్తా అంటున్నారు, తీసుకోండి, దోచుకున్నారు 7 సంవత్సరాలుగా. ప్రజా ఆస్తులన్నీ కూడా, ప్రభుత్వం రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకు ప్రైవేట్ పరం బీజేపీ చేస్తుంది. ఉన్న ఆస్తులన్నీ కూడా టీఆర్ఎస్ అమ్ముతుంది. ప్రజలకు భవిష్యత్ అనేది లేకుండా చేస్తూ ఇవాళ ఆ పూట కోసం, ఓట్ల కోసం పంచుకుంటా ఉన్నారు. తీసుకోండి, కానీ మీకోసం, మీ భవిష్యత్ కోసం తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. 7 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రజల్ని ఇబ్బంది పెట్టింది, ప్రజల్ని అణిచిపెట్టింది. ఈ 2 పార్టీలు కనీసం ప్రశ్నించే గొంతుకలు లేకుండా దేశ స్థాయిలో దేశద్రోహాల కేసులు ఇక్కడికి వస్తే మరి అసమ్మతి కేసులు అనే పెద్ద ఎత్తున కేసులు పెట్టి ప్రజా గొంతుకులను జైళ్లలో పెడుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో హుజూరాబాద్లో జరుగుతున్నటువంటి ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలమూరు వెంకట్ ఒక బలమైన గొంతుక పోరాటం చేసేటువంటి వ్యక్తి. అనేక సార్లు అరెస్టులైనా, జైల్లో పోయినా వెనకడుగు వేయకుండా నిరుద్యోగ యువకుల కోసం, విద్యార్థుల సమస్యల మీద పోరాడుతున్న వ్యక్తిని గెలిపించాలని మేము గ్రామాన ప్రజలను వేడుకుంటున్నాము.